నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ బెండకాయ పులుసు. బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయంటారు, అదేమో కానీ ఈ బెండకాయ పులుసు అయితే అద్భుతంగా ఉంటుంది. 1/4 కేజీ బెండకాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ బాగా కడిగి కట్ చేసుకోవాలి. బెండకాయలు పులుసుకి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత బెండకాయ టమాటా ముక్కలు యాడ్ చేసుకుని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 2 కప్స్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి బెండకాయ ముక్కలు చింతపండు రసంలో 1-10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా అండి, బెండకాయ ముక్క ఉడికిపోయింది. ఫైనల్గా చిన్న బెల్లం ముక్క, కొత్తిమీర వేసుకుని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా పప్పు, బెండకాయ పులుసు, వడియాలు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.